చంద్రబాబు నాయుడు కొడుకు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తూ ఉన్నాడు. ఈ మధ్య ఏదో పాదయాత్ర పతోడికి ఇది ఫ్యాషన్ అయిపోయింది. పతోడికి ఇది ఫ్యాషన్. పాదయాత్రకి పేటెంట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇది ఫ్యాషన్ షో అనుకున్నారా? ఇది ఫ్యాషన్ షో అనుకున్నారా? ఏరా బాబు, మీరు పాదయాత్రకి అర్హులా? ఈ లోకేష్ పొలిటికల్ ఎక్సర్సైజా ఇదేమన్నా? ఫిజికల్ ఎక్సర్సైజా? నువ్వు పాదయాత్ర చేస్తే ఎట్లా ఉంటుందో తెలుసా? సేమ పందికి ప్యాంటు షర్ట్ వేసుకున్నట్టు ఉంటుంది. సేమ పందికి ప్యాంటు షర్ట్ వేసుకుని నడిచినట్టు ఉంటుంది. ఏముందరా బాబు నీకు అర్హత? నీకేముంది అర్హత? అసలు పాదయాత్ర ఎందుకు చేయాలి? నువ్వు కనీసం నీ గురించి నేను మాట్లాడుతున్నాను. నువ్వు ఎమ్మెల్యే కూడా కాదు. మీ అయ్య దొడ్డిదారిని నిన్ను ఎమ్మెల్సీ చేసి మరలా 48 గంటల తిరక్క ముందే నిన్ను మంత్రిని చేశాడు కాబట్టి నువ్వు మాజీ మంత్రివి. దొడ్డిదారిని ఆయన మాజీ మంత్రివి. నీకు ఒక ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు నిజ జీవితంలో, రాజకీయ జీవితంలో ఎన్నికల్లో గెలువు, వార్డు నంబర్గా కూడా గెలవలేని ఈ లోకేష్ ఒక వీరుడు, ఒక ధీరుడు, ఒక దీశాలి, ఒక దమ్మున్న మనగాడు, మంచి విశాల హృదయం ఉన్న గొప్ప నేత. జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు విమర్శించటం నేను చూశాను. అసలు జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి కూడా సరితూగలేడు ఈ లోక జ్ఞానం.